అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలంలో జెడ్పీటీసీ గంటా పద్మశ్రీ, ఎంపీపీ బత్తిన రత్నకుమారి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆడపిల్ల అంటే ఆటబొమ్మ కాదని, అద్వితీయ శక్తి అని, మన సమాజంలో బాలలతో పాటు బాలికలకు కూడా సమానత్వం ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి బాలికల విద్య, అభివృద్ధి మరియు సాధికారత కొరకు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా కూడా సమాజంలో ఇంకా రావాల్సినంత మార్పు రావటం లేదని వారు తెలియజేశారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం బాలికలకు అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదే డిపిఆర్సి ఝాన్సీ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆవిడకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడున్న పెద్దలకు ధన్యవాదాలు. ఆడపిల్లంటే సమాజంలో చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. వాళ్ళని మగపిల్లలకు ధీటుగా పెంచాలని మీరందరూ తెలుసుకోవాలి. ఆడపిల్లని పురుట్లో చంపేయడం లేదంటే వాళ్ళు శిశువుగా ఉన్న లోపలే చంపేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆడపిల్ల అంటే ఒక ఆది పరాశక్తి అని తెలుసుకొని మన సమాజంలో ఆడపిల్ల చాలా ముందంజలో ఉంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అలా చదువుకొని మగవాళ్ళకి ధీటుగా పనిచేస్తుంది. అదంతా మీరు తల్లిదండ్రులు అందరూ సమాజం తెలుసుకొని ఆడపిల్లని పెంచండి, పుట్టించండి, చదివించండి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు అక్టోబర్ 19వ తారీఖున అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలికలకు ఇక్కడికి చేసిన కిరణ్ శేఖర్ గారికి, జెడ్పీటీసీ గంటా పద్మశ్రీ గారికి, ప్రజాప్రతినిధులకి, వీళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈరోజు ఆడపిల్లలు తక్కువ చూపుతో చూస్తున్నారండి. ఎందులోనూ ఆడపిల్లలు తీసివేయరు అని మగవారితో సమానంగా ఆడవాళ్ళకి సమాన హక్కులు కల్పించాలి. ఆడపిల్లని తెలియగానే ఆడపిల్లని గర్భంలోనే మనం చదివేసుకుంటున్నామండి. మగవారితో సమానంగా ఆడపిల్లలను చదివించకపోవడము, వంట పనికి, ఇంటి పనికి వారిని పని చేయడము, ఇట్లాంటివి ఎన్నో చూస్తున్నాము. అలాగే ఈరోజు మనం ఆడపిల్ల వద్దనుకుంటే రేపు సమాజంలో అమ్మలేని అనాథగా మిగిలిపోతుందండి మన సమాజం. అందుకనే మన సృష్టికి స్త్రీ లేనిదే సృష్టికి జీవం లేదండి. స్త్రీ లేనిదే సృష్టి లేదు. కాబట్టి మన బాలికలను రక్షించుకుందాం, మన సృష్టిని కాపాడుకుందాం. ఇట్లాగే మన ఆడవాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి. అన్ని విషయాల్లో కూడా ముందడుగు వేయాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించి మగవారితో సమానంగా ఆడపిల్లల్ని సమాజంలో పెరగనివ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి ఆడపిల్లలను రక్షించుకుందాం, సృష్టిని కాపాడుకుందాం. ఆడపిల్లలను రక్షించుకుందాం, సృష్టిని కాపాడుకుందాం. ఆడపిల్లలను రక్షించుకుందాం, సృష్టిని కాపాడుకుందాం. ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, కన్న కూతురు కంటికి వెలుగు, బాలికల రక్షణ